మునుగోడు ఉప ఎన్నికల్లో ఓటమి భయంతోనే అధికార పార్టీ ఎమ్మెల్యేల కొనుగోలు అంశాన్ని తీసుకొచ్చారంటూ బీజేపీ శ్రేణులు సీఎం దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలో బీజేపీ బోయినపల్లి మండల అధ్యక్షుడు గుడి రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. కార్యక్రమంలో నాయకులు ఉదారి నరసింహచారి, ఎడపల్లి పరశురాములు, సుంకపాక ప్రభు, సారంపల్లి రాజు, బోరుగుపల్లి శ్రీనివాసచారి, లక్ష్మీరాజ్యం, మహేష్ని సురేష్, శ్రావణపల్లి అనిల్ తదితరులు పాల్గొన్నారు. మునుగోడు ఎన్నికల సందర్భంగా టీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ మరి యొక్క కుమారుడు కేటీఆర్ ఎన్నికల సందర్భంగా చిల్లర రాయిగా చేస్తూ ఎమ్మెల్యేలను బీజేపీ పార్టీ 100 కోట్లతోని ఒక్కొక్కరిని 100 కోట్లతోని కొన్నారని చెప్పి చిల్లర రాయిగా చేస్తూ చిల్లరగా పప్పం కట్టుకున్నటువంటి ఒక టీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజలు కట్టారు గోరుకట్టరు. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ తెలంగాణ ఉన్నటువంటి 4 ఎమ్మెల్యేలను బీజేపీ వాళ్ళు కొంటున్నారని చెప్పి ఒక నాటకానికి తెరదీసింది. ఎందుకంటే ఈ యొక్క ఎమ్మెల్యేలు 4 ఎమ్మెల్యేలు రూపాయి విడత కూడా పనికిరానటువంటి దద్దమ్మలను బీజేపీ పార్టీ 100 కోట్లు చెల్లించుకుంటుందని చెప్పి చెప్తాము. ఒకవేళ 100 కోట్లు పెట్టినట్టయితే ఈ యొక్క 100 కోట్లు 400 కోట్లకు అభివృద్ధి చేయొచ్చు రాష్ట్రాన్ని. అదే కాకుండా ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఒక కేసీఆర్ మునుగోడు ఎన్నికల్లో ఓడిపోతామనే ఉద్దేశంతో జిల్లా రాజకీయాలు చేస్తూ ఈ యొక్క బీజేపీ పార్టీ 4 ఎమ్మెల్యేలు ఉండరని చెప్పి మాట్లాడడం జరుగుతుంది. ఎందుకంటే నిన్న రోజున ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ వాళ్ళే ఫామ్ హౌస్ టీఆర్ఎస్ వాళ్ళే ఈ యొక్క కేసు పెట్టింది టీఆర్ఎస్ వాళ్ళ మీదనే వాళ్ళే వాళ్ళు చేసుకుంటూ బీజేపీ పార్టీ ఇట్లా 100 కోట్లు పెట్టి ఒక ఎమ్మెల్యే కొన్నదని చెప్పి చెప్పుకోవడం సిగ్గుచేటు, ఇది టీఆర్ఎస్ ప్రభుత్వానికి సిగ్గుచేటు, ఈ కేటీఆర్ కేసీఆర్ గారు చిల్లర రాజకీయాలు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఒక మునుగోడు ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం బీజేపీ పార్టీ రాజగోపాల్ రెడ్డి గారు ఎమ్మెల్యే గెలుస్తారనే ఉద్దేశంతోనే ఈ యొక్క చిల్లర రాజకీయాలు చేస్తూ ఉన్నారు. నిన్న రోజున దేశ ప్రధాని దేశం కోసం గ్రామాల అభివృద్ధి కోసం పాటు పడుతున్నటువంటి దేశ ప్రధాని యొక్క దిష్టి బొమ్మ కాలు పెట్టారు.